హై అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా 415 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైజ్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. చాలా తక్కువ ప్రైజ్లో ఈ యొక్క ట్రాలీ అయితే ఈ యొక్క ఇంజిన్ అయితే అమ్ముతున్నారన్నమాట. ఈ యొక్క ఇంజిన్ గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. ఎందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా అంటే ఈ వీడియో మిస్ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్ అవుతుంటారనమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీరు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మిస్ కాకుండా ఉండాలన్నా లేదా మీరున్న లొకేషన్లో ఏదైనా మంచి ట్రాక్టర్ కావాలనుకున్నా సరే మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి. మన ఛానల్లో రోజుకు 3 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఒక ఛానల్లో 3 వీడియోస్, ఇంకో ఛానల్లో 3 వీడియోస్, టోటల్గా 6 వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ 6 వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేయండి. మీ దగ్గర ఏదైనా వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్, డీటెయిల్స్ పంపిస్తూ ఉండండి. ఈ విధంగా వీడియో అనేది చేస్తాను. అలాగే మీ దగ్గర ఏదైనా వెహికల్స్ కొనాలనుకున్నా సరే మన ఛానల్ ద్వారా చూసి వెహికల్స్ కొనాలనుకున్నా సరే వీడియో అనేది పూర్తిగా చూసినాకే, డీటెయిల్స్ తెలుసుకున్నాకే వెళ్ళి చెక్ చేసుకోండి. ఈరోజు వెహికల్ వచ్చేసి మహీంద్రా 415 డిఏ బండి అనమాట. 2017 సంవత్సరం ట్రాక్టర్ అనమాట. ఇది వచ్చేసి 2017లో అయితే తీసుకున్నారు. 2017 అంటే ఆల్మోస్ట్ 6 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. 2017లో ఎండింగ్ మోడల్ అనమాట. ఇది వచ్చేసి డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2018లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకసారి పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. ఎవరైనా ట్రాక్టర్ కొనాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ట్రాక్టర్ యొక్క పేపర్స్, ఇంజిన్ మొత్తం చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే చెక్ చేసుకోండి. అలాగే ట్రాక్టర్ వచ్చేసి మనకి 42 HP అయితే వస్తుందన్నమాట. 42 HP ఈ యొక్క ట్రాక్టర్ అయితే వస్తుంది. టైర్లు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 40% దాకా అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్స్ చూసుకుంటే 50% దాకా అయితే ఉన్నాయి. ఇంజిన్ పరంగా చూసుకుంటే గుడ్ కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. మహీంద్రా 415 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 3,40,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 3,40,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకుంటే ఇంకా రూపాయి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అది కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే వెళ్ళి తెచ్చుకుంటారో వాళ్ళ ద్వారా మీకు రూపాయి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. 1 or 2 కస్టమర్ అయితే మాట్లాడుకోండి, మధ్యవర్తులతో అయితే పోకుండా డైరెక్ట్గా అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితేనే తెచ్చుకోండి. ఓనర్తో కూడా మాట్లాడుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా పేరు చెప్పడం వల్ల మీకు ఇంకా రూపాయి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఓకేనా? వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రకాశం నగర్లో అయితే ఉందని అయితే చెప్తున్నారన్నమాట. కర్నూలు టౌన్లో అయితే ఉందన్నమాట. కర్నూలు టౌన్లోనే ప్రకాశం నగర్లో అయితే ఉందని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఎలాంటి రిపేర్ లేదు. ఎవరైతే కొత్తగా ఎవరైతే ఈ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకోవాలని అయితే వెళ్తారో కర్నూలుకి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకుంటారు. ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకోండి. పేపర్లు, ఇంజిన్, గేర్ బాక్స్ మొత్తం చెక్ చేసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే తెచ్చుకోండి. వాన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకోండి. ఇది వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మీ ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.